మెదక్ జిల్లా రామేంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ ఉన్నత పాఠశాలను నేడు అగస్త్య ఫౌండేషన్ సభ్యులు మొబైల్ ప్రయోగశాల ద్వారా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు చేసి చూపారు. ఈ ఫౌండేషన్ వారు నెలలో 21 పాఠశాలల్లో సంవత్సరంలో ఒక పాఠశాలకు 35 సార్లు సందర్శించి పిల్లలకు సైన్స్ ప్రయోగాలు చేసి వివరించనున్నారు. నిరుపేద పిల్లలకు సైన్స్ ప్రయోగాలపై అవగాహన కల్పించాలని, సైన్స్ ప్రయోగాలు చేసి చూపి పిల్లలకు సైన్స్ పట్ల మక్కువ కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అగస్త్య ఫౌండేషన్ సభ్యులు శ్రీకాంత్ గోపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, ఉపాధ్యాయులు నాగేశ్వర రెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అగస్త్య ఫౌండేషన్ ద్వారా మేము విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతని వెలికి తీయడానికి మేము ఈ యొక్క సర్వీస్ చేస్తున్నాము. ఈ అగస్త్య ఫౌండేషన్ ద్వారా మనకి మొబైల్ సైన్స్ ల్యాబ్స్ అండ్ సైన్స్ సెంటర్ ద్వారా విద్యార్థుల వద్దకు వెళ్ళి వాళ్ళకి మన పాఠశాలలోని టాపిక్స్ అన్నీ ఏదైతే మన క్లాస్ టాపిక్స్ ఉంటాయో వాటన్నిటినీ విద్యార్థులకి యాక్టివిటీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్ అంటాము. సో ఈ ఫౌండేషన్ మనకి 20 సంవత్సరాల నుండి ఇక్కడ రన్ చేస్తున్నాము. మరియు ఈ అగస్త్య ఫౌండేషన్ మనకి అనేక రకాల డిస్టిక్లలో మరియు రాష్ట్రాలలో పనిచేస్తుంది. మహారాష్ట్ర మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలందు పనిచేస్తుంది. ఇకపోతే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిల్లాల్లో హైదరాబాద్, నల్గొండ మరియు నిజామాబాద్, మెదక్ ఇలాంటి డిస్టిక్లలో ఈ సంస్థ పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ ఫౌండేషన్ ఈ విధంగా సహకరిస్తుంది. ఈ ఫౌండేషన్కి మరియు డిఈఓల ద్వారా మరియు ఉపాధ్యాయుల ద్వారా చాలా విద్యార్థులకి ఈ ఇన్ఫర్మేషన్ని మనం పాస్ చేస్తున్నాం.